Hello friends, welcome back to our channel. Friends, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ద్వారా 1000 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. సో వీడికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. దీనిలో మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అదే విధంగా డిగ్రీ అర్హతతోడైతే ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన భర్తీ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ద్వారా కొన్ని జిల్లాల్లో ఆన్లైన్ జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మనకు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటిలో ఉన్నటువంటి మనకు 26th, 27th, 28th జరిగేటువంటి ఆన్లైన్ జాబ్ మేళ గురించి నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకుంటే వాటి గురించి అయితే చూసి. సో మనకు ఆల్రెడీ 27th వరకు అయితే కంప్లీట్ అయ్యే కనుక 28th రోజు రేపు మనకు హైదరాబాద్, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి ఆన్లైన్ జాబ్ మేళ ఉంది. సో వీటిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకు హైదరాబాద్, అదేవిధంగా మళ్ళీ భువనగిరిలో కూడా దీనికి సంబంధించిన జాబ్ మేళ 30th, 29th ఉంది. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల అండ్ వరంగల్లో మనకు వెబినార్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీటికి సంబంధించి మీరు వీటిలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎన్సీఎస్ పోర్టల్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ లింక్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలు అయితే అందించవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీనికంటే ముందు మీరు ఖచ్చితంగా ఎన్సీఎస్ పోర్టల్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రేపు మనకు హైదరాబాద్ అండ్ నిజామాబాద్ సంబంధించి మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ రోజు మీరు అయితే దీనిలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాదాపు ఇక్కడ మనకు 350 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకు హైదరాబాద్ అండ్ 29th హైదరాబాద్లో జరిగేటువంటి జాబ్ మేళ గురించి కనుక చూసినట్లయితే, సో దీనిలో మనకు 3 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకటి వచ్చేసి రిలయన్స్ కంపెనీ, రిలయన్స్ జియోకి సంబంధించిన కంపెనీ, నెక్స్ట్ ఎక్స్పర్ట్ సొల్యూషన్ కంపెనీ, అదేవిధంగా బీఆర్ఎల్ కంపెనీకి సంబంధించి ఈ 3 ప్రైవేట్ కంపెనీస్. ఇవన్నీ మనకు ప్రైవేట్ ఉద్యోగాలు. సో దీనిలో మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకు ఉన్నాయి, ఐటీ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే వాటికి సంబంధించిన ఇక్కడ చూడవచ్చు. అండ్ దానికి సంబంధించిన శాలరీస్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అండ్ ఇక్కడ జెండర్ అంటే మేల్కి సంబంధించినటువంటి పోస్టులకు మేల్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ ఇస్తే ఇద్దరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ కనుక చూస్తే మీకు ఇక్కడ 30 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది మనకు ఓయూలో జరిగేటువంటి ఆన్లైన్ జాబ్ మేళ 29th అయితే జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి మొదటగా మీకైతే జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ జూమ్ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఏదైతే నేను స్టార్టింగ్ పీడిఎఫ్ చూపించాను కదా, ఇక్కడ జూమ్ మీటింగ్ ఐడి అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఈ జూమ్ మీటింగ్లో వీటికి ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయర్స్ అక్కడికి వచ్చి ఆ మీటింగ్స్ కంపెనీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో వీటన్నింటికి సంబంధించి మనకు తెలంగాణలో జాబ్ లొకేషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాదు, మేడ్చల్లో, అదేవిధంగా ఆల్ ఓవర్ తెలంగాణలో వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్స్ అయితే మనకు హైదరాబాద్లో కన్వర్ట్ చేసేటువంటి జాబ్ మేళ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి ఎస్ఎంఎస్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇది రఘుపతి సార్ నెంబర్. ఈ సార్కు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికి సంబంధించిన అప్డేట్స్ దానిలో ఇస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ భువనగిరికి సంబంధించినటువంటి జాబ్ మేళ కనుక చూసినట్లయితే దాదాపుగా మనకు 409 వేకెన్సీస్ అయితే దీని ద్వారా ఫిల్ చేస్తున్నారు. దీనిలో మనకు 5 కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సేమ్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు 3 కంపెనీస్తో పాటు హెచ్ఆర్ స్క్వేర్ అని చెప్పేసి ఒక కంపెనీ, అండ్ నెక్స్ట్ ఇన్నో సోర్స్ అని చెప్పేసి మరొక కంపెనీ దీనిలో ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో దీనిలో కూడా మీకు దాదాపుగా 409 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ఇంటర్, అదేవిధంగా డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వాళ్ళు కూడా వీటికైతే అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఉన్నాయి. సో ప్రతిదానికి ఇక్కడ వేకెన్సీ వివరాలు మీరు చూసుకోవచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ దగ్గర ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఉన్న దగ్గర ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ పెట్టుకోవాలి. 30 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్ని మనకు జాబ్ లొకేషన్స్ అన్నీ ఆల్ ఓవర్ తెలంగాణ, హైదరాబాద్, మేడ్చల్లో అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు పూర్తి వివరాలకైతే మొదటగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు క్లియర్గా చూసిన తర్వాత వీటికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మన చూసినట్లయితే ఇక్కడ భువనగిరిలో 409 అండ్ అదేవిధంగా మనకు హైదరాబాద్లో 200 వేకెన్సీస్. అదే కాకుండా మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్లో దాదాపు అక్కడ ఒక 400 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 1000+ వేకెన్సీస్ తోటి ఈ ఆన్లైన్ జాబ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.